మంచులక్ష్మి తన భర్తతో కలిసి ఉండకపోవటానికి కారణం అదేనా? ప్రపంచం ఎలా అనుకున్నా పర్లేదు, మాకు నచ్చినట్టు మేము ఉంటామనే ధోరణిలో బ్రతికే కుటుంబం మంచు మోహన్ బాబు కుటుంబం. మనసులో ఎలాంటి కల్మషం పెట్టుకోకుండా ముక్కుసూటితనంతో మాట్లాడే స్వభావం ఉన్నవారు మోహన్ బాబు. ఆయనతో పాటే ఆయన పిల్లలకు కూడా ఆ స్వభావంని అలవాటుపరిచారు. కొన్నిసార్లు అలా మాట్లాడడం వల్ల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ మోహన్ బాబు కుటుంబం మాత్రం ఎక్కడ ట్రోల్స్కి గురవుతామో అని భయం లేకుండా ఎలా అయితే ఉండాలని అనుకున్నారో అలాగే ఉంటున్నారు. ఇక ఈ కుటుంబంలో అందరికంటే మంచు మనోజ్కి మంచి క్రేజ్ ఉంది. ఆయన మాట్లాడే మాటలు, ఆయన సినిమాలతో పాటుగా సమాజం పట్ల ఆయనకి ఉన్న మక్కువ వంటి లక్షణాలు ఆడియన్స్కి ఆయనని దగ్గర చేశాయి. ఇక మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మీద మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ ఒక రేంజ్లో వస్తుంటాయి. ఈమె మాట్లాడే అమెరికన్ ఇంగ్లీష్ యాసని ప్రతి ఒక్కరూ వెక్కిరిస్తూ ఉంటారు. తెలుగు అమ్మాయి అయ్యిండు కూడా తెలుగు భాష రానట్టుగా ఆమె మాట్లాడడం వల్లే ఇలాంటి ట్రోల్స్ వస్తుంటాయి. ఇది ఇలా ఉండగా మంచు లక్ష్మి ఎండి శ్రీనివాసన్ అనే అతనిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్తుంది. ఆమె భర్తతో కలిసి ఉండటం లేదా? ఈమె కూడా మిగిలిన టాలీవుడ్ సెలబ్రిటీలాగానే విడాకులు తీసుకుందా? ఇలాంటి సందేహాలు ఎన్నో నెటిజన్స్లో మొదలయ్యాయి. ఇదే విషయాన్ని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మిని అడగగా ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నేను కూడా గమనిస్తూనే ఉంటాను. ఈ వార్త కూడా నా దృష్టికి వచ్చింది. మా ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. అక్కడ ఆయన చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. నేను ఒకసారి లాస్ ఏంజల్స్కి వెళ్ళినప్పుడు నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. చదువుకునే రోజుల్లో నేను ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించేదాన్ని. కానీ నేను లాస్ ఏంజల్స్లోనే ఉండటం వల్ల నాకు సంపాదన ఉండేది కాదు. ఇదే విషయాన్ని ఆయనతో చెప్తే నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి. నీ వృత్తి సినిమా కాబట్టి నీకు అది అత్యవసరం. నువ్వు సంతోషంగా ఇండియాకి వెళ్ళి సినిమాలు చేసుకోవచ్చు. ఖాళీ సమయంలో ఇక్కడికి రా అని చెప్పారు. మా ఇద్దరి మధ్య అంత ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.